రాజవాణి కార్యక్రమంలో వచ్చే సమస్యలకు అధిక ప్రాధాన్యతనిస్తూ వచ్చిన ఫిర్యాదులకు సత్వరమే పరిష్కార మార్గం చూపాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు వినతులను అదనపు కలెక్టర్ దివాకర్ తో కలిసి జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి వస్తారని, అధికారులు వారి శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె అన్నారు. ఆర్జీలను పెండీలు పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 37 ఫిర్యాదులు వినతులు వచ్చాయని, వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దివాకర, జగిత్యాల కొరట్ల ఆర్డీఓ నరసింహమూర్తి, రాజేశ్వర్, కలెక్టరేట్ ఏవో హనుమంతరావు, వివిధ జిల్లా అధికారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వెటర్నరీ ఆఫీసర్ అమౌంట్ దాటి సెండ్ తప్పున్నట్టు మాట్లాడి పంపించండి. మరి అప్పుడు ఎందుకు పోయినావు? అల్లుడు కాదు, ఎప్పుడో ఆఫీస్కి పోయి వచ్చడం వదిలిస్తున్నారు అనేది తెలియదు కదమ్మా. చూసుకోమని, మంచిగా చూసుకో. మరి మంచిగా చూసుకునే వాళ్ళు ఆస్తి చూసుకోవడం కాదు కదా. ఇప్పుడు మా ఇమీడియట్గా ఆర్డీఓ గారి కోర్టులో మెయింటెనెన్స్ కేసు తీసుకెళ్ళి ఒకవేళ ప్రాపర్టీ పోయి ఉన్నా కూడా ఈమె నా ప్రాపర్టీ కూడా నా పేరు మీద చేయమని కూడా వేయచ్చు. అర్థమైందా? ఏ చేయరు మీరు? ఎన్నిసార్లు చెప్పా మళ్ళీ చేయొద్దని? ఎవరికైనా కదా వచ్చారు కదా, వాళ్ళే క్లియరెన్స్ ఇచ్చారు కదా, తెలుసా నీకు వాళ్ళు? పర్యావరణ మీరు ఎప్పటి నుంచి సాగు చేస్తుంది? 3 గంటల నుంచి సాగు చేయట్లేదు. రాణిస్తలేదు, భూమిలోకి రాణిస్తలేదు.